వంగవీటి రంగా తోటి నేను ఒక మీటింగ్ బయలుదేరాం విజయవాడ నుంచి. వంగవీటి రంగా అంటే అప్పుడు రంగా అంటే జనం వచ్చేవారు, సినిమా యాక్టర్ కన్నా ఎక్కువ వచ్చేవారు. మన రాజమండ్రి మీరు కూడా చూశారు, అది ఒక దశ, పెద్ద జనాభా కుమ్ముకుంటూ జనం వచ్చేవారు రంగట రంగా 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 అని. అంత పేరు వచ్చేసింది. ఎమ్మెల్యే అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్టీ రామారావు వేవును ఎదుర్కొని ఎక్కాడు విజయవాడ నుంచి. ఆయన ఏదో మీటింగ్ వెళ్దాం రమ్మంటే నేను విజయవాడ వెళ్ళాను, ఇద్దరం కలిసి బయలుదేరాం. దారిలో వెళ్తూ వెళ్తూ కోర్టులో వాయిదా ఉంది, ఆ వాయిదా 5 నిమిషాలండి వెళ్ళి వాయిదా ఇచ్చుకుని వెళ్ళిపోదాం అన్నారు. నేను కూడా సరదాగా కోర్టులోకి వెళ్ళాను. ఈయన వెళ్ళి ఆయనతో పాటు ఇంకా 5-6 ఉన్నారు ముద్దాయిలు, ఈయన ముద్దాయి, వాళ్ళంతా మామూలుగా నిలబడ్డారు. ఈయన ఇలాగే ఉన్నాడు. జడ్జి గారు మామూలుగా సెక్షన్ 171 కేసు 171 అయిపోయింది, కాలింగ్ అయిపోయింది, వాయిదా ఇస్తారు, దిగి వచ్చాడు. వచ్చి కారెక్కాం. కారెక్కిన తర్వాత నేను అడిగాను, ఏమండి ఏంటి అంత యాక్షన్ చేయాలి, అంత ఓవర్ యాక్షను, ఏదో అలా చేతులు కట్టుకుని అతి అమాయకుళ్ళగా అంటే ఆయన అన్నాడు, మీకేం పోయిందండి, ఎవడరా ఈ రంగారు రౌడీటం చూసి మనం కానీ కొంచెం ఎలా ఉన్నాం అనుకోండి, పక్కన పెట్టి సాయంత్రం చూద్దాం అన్నాడు అంటే సాయంకాలం దాకా ఇక్కడ కూర్చోవాలి, అతనికి ఏం పెద్ద కక్ష ఉండక్కర్లేదు, ఏంటి తలగరేస్తున్నాడు పెద్ద రౌడీటా అని ఏమో ఏం ఇంప్రెషన్లో ఉన్నాడో, ఎందుకు వచ్చింది మిగతా వాళ్ళ మీద ఎవరో వాళ్ళ పేర్లు కూడా తెలియదు, నా పేరు తెలుసు కదా, నేను వినయంగా ఉంటే అందరూ పోతాం అందులో. ఇది చాలా ప్రాక్టికల్గా ఎవరితోటి ఎలా బిహేవ్ చేయాలి అన్నటువంటి ఒక చాలా సింపుల్ విషయం.